హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో గైస్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈరోజు వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఈరోజు వీడియోలో చెప్పబోయే ట్రిక్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రిక్ అనేది నా ఛానల్ మీద నేను ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్న ట్రిక్ అనమాట. సో మీరు కూడా దయచేసి నేను చెప్తున్న వీడియో కనుక మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్కి వ్యూస్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఎవరికైతే కనుక 100 వ్యూస్ కూడా రావు వాళ్ళకి చెప్తున్నా కదా 1000 వ్యూస్ కూడా రావడానికైతే చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క ట్రిక్ని కనుక యూజ్ చేస్తే. బట్ ఈ యొక్క ట్రిక్ అనేది నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అది ఎవరికి ఏంటని చెప్పేసి అయితే మీకు అయితే వీడియోలో అయితే చెప్తాను. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా? సో ఇంకా మనం నేర్చుకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి యూట్యూబ్లో వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ ఏదైనా సరే లైక్స్ కానీ ఏదైనా సరే వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి వీడియో ఓపెన్ చేస్తేనే కదా మనకి సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ లైక్స్ కానీ వచ్చేది. మనకి జస్ట్ ముందు వీడియో ఓపెన్ చేయాలంటే థంబ్నైల్ బాగుండాలి. థంబ్నైల్ బాగున్నా సరే మనకి వ్యూస్ రావట్లేదంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అనేది అయితే చాలా క్లియర్ కట్గా అయితే యూజ్ చేయండి. ఈ యొక్క ట్రిక్ అనేది ఎవరు యూజ్ చేస్తారు, ఎవరు యూజ్ చేయకూడదని చెప్పేసి కూడా నేనైతే చెప్తాను అనమాట. ఎవరు యూజ్ చేయకూడదు అన్నాను కదా వాళ్ళకి కూడా ఉందన్నమాట పాసిబిలిటీ, అది ఎలా యూజ్ చేయాలంటే అనేది కూడా అయితే చెప్తాను. సో గైస్ ఫస్ట్ ఏంటంటే కనుక మీరు యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ వాడు ఇచ్చేది ఏంటంటే కనుక 3 అవర్స్లో, ఓకేనా? వితిన్ 3 అవర్స్లో మనకైతే మనం ఎంత వ్యూస్ అయితే గెయిన్ చేసుకుంటామో అంత వ్యూస్కి మనకి మనకు ఆ వీడియోకి అయితే బూస్టప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి నేను ఎలా చెప్పగలను అంటే కనుక 3 అవర్స్లో మనకి సంబంధించిన బూస్టప్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను, అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనకి చూసుకోండి మనకి ఈ వైట్ స్టూడియోలో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 3 అవర్స్ అయితే టైం అయితే ఇస్తారనమాట. దాని తర్వాత మనకి అనలిటిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కనుక మనం 3 అవర్స్ కనుక మనం కాన్సన్ట్రేట్ కనుక మన యొక్క వీడియో మీద చేస్తే ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. సో ఇక 3 అవర్స్లో మనం ఏం చేయాలి అంటే కనుక మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఓన్లీ మీరు యూస్ చేస్తున్న అనదర్ ఫోన్, ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైతే కనుక ఛానల్ రన్ చేస్తున్న ఫోన్లో కాకుండా వేరే వాళ్ళ ఫోన్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ సంబంధించిన ఫోన్స్లో కానీ మీరు నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేది అయితే క్రియేట్ చేసుకొని మీ యొక్క వీడియోని అయితే ఓపెన్ చేసి అయితే చూడాలి. అది కూడా ఎలా ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ లింక్ ద్వారా కాదనమాట, ఓన్లీ మీరైతే సెర్చ్ ద్వారా అయితే మీరైతే ఓపెన్ అయితే చేయాలి. ఆ సెర్చ్ ద్వారా కనుక మీకు మీ యొక్క వీడియో అనేది రాకపోతే కనుక మీరు ఒక కీవర్డ్ అనేది అయితే మీ యొక్క ట్యాగ్స్లో అయితే హైలైట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ కీవర్డ్ కనుక మీరు ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తే మీ యొక్క వీడియో అనేది అయితే వస్తుంది. మీ యొక్క వీడియోని మీరు ఆటోమేటిక్ అయితే అక్కడ మెయిల్స్ అనేది మీ ఇష్టం, మీకు 50 మెయిల్స్ 100 మెయిల్స్ అని చెప్పేసి అయితే మీ ఇష్టం అనమాట. ఆ విధంగా అయితే చేయొచ్చు అనమాట. సో మీరు చాలామంది అనుకోవచ్చు భయ ఈ విధంగా మనం మెయిల్స్ యూస్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా, ఇన్వాలిడ్ క్లిక్ పడుతుంది కదా అని చెప్పేసి, ఇది ఓన్లీ వితౌట్ మానిటేషన్ అంటే మానిటేషన్ కాని ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళైతే ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను నా పర్సనల్గా నేనైతే యూస్ చేశాను, నేను యూస్ చేశాను కాబట్టి అయితే మీకు అయితే చెప్తున్నాను. ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా అయితే చేశాను బట్ అది అంత రీచ్ అయితే వెళ్ళదనమాట. సో ఇప్పుడు కొద్దిగా రీచ్లో ఉంది కాబట్టి మన ఛానల్ వచ్చేసి సో ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు మానిటేషన్ అయిన ఛానల్స్కి వ్యూస్ రావట్లేదు కదా భయ్యా, వాళ్ళకి ఏంటి మనకి పాసిబిలిటీ ఎలాగ వస్తుంది ఏంటి వ్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా. సో వాళ్ళకి కూడా అయితే ఉందనమాట. సో ఇదే మెథడ్ అనమాట. బట్ చెప్పాను కదా మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో అంటే ఏదైతే కనుక మొబైల్ ఫోన్లో మీ యొక్క ఛానల్ రన్ చేస్తారో దాంట్లో కాకుండా మీకు అసలు మీకు మీ యొక్క మొబైల్కిను నెక్స్ట్ వేరే వాళ్ళ మొబైల్కి అసలు ఏమాత్రం కూడా లింక్ అవ్వకుండా వైఫై కనెక్ట్ కానీ ఏదైనా సరే హాట్స్పాట్ కనెక్ట్ కానీ ఏది కూడా కనెక్ట్ అవ్వకుండా ఆ మొబైల్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెయిల్స్ అనేది అయితే క్రియేట్ చేసుకొని మీరైతే మీ యొక్క వీడియోస్ అయితే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే చాలామందికి ఇన్వాలిడ్ క్లిక్ పడుతుంది, మానిటేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అది కూడా మీకు తెలుసు అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కనుక మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు 3 అవర్స్లో మీరు ఎన్నైతే మెయిల్స్ నుంచి మీ యొక్క వీడియో అనేది చూస్తారో అంతవరకు అయితే మీ యొక్క ఛానల్ అయితే ఆటోమేటిక్ అయితే బూస్టప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఆటోమేటిక్గా 1-2 సార్లు చూసాం మెయిల్స్ నుంచి, 1-3 సార్లు చూసాం అయినా సరే మనకి వ్యూస్ రావట్లేదు అనేది అయితే మీరైతే అసలు నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో ఎప్పుడు ఏ వీడియో ఎప్పుడు ఎలా అవుతుంది అనేది కూడా తెలియదు. సో మీరేంటంటే ఇంకా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియోస్ అనేది బయటకు వెళ్తూనే ఉంటాయి. జస్ట్ ఒకసారి చేసాం, ఇన్ని ట్యాగ్స్ ఇచ్చాం, ఇన్ని థంబ్నైల్స్ ఇచ్చాం అయినా సరే మనకైతే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అనుకోద్దనమాట. మీరు పర్ఫెక్ట్గా ట్యాగ్స్ ఇవ్వండి, పర్ఫెక్ట్గా థంబ్నైల్ ఇవ్వండి, పర్ఫెక్ట్గా నేను చెప్పిన ట్రిక్ అనేది మీరు ఒక 4 రోజులు అయితే యూస్ చేయండి, ఆటోమేటిక్గా మీకే రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది, ఓకేనా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనకి వామప్ చేయకుండానే ఆటోమేటిక్గా రన్నింగ్ చేయాలంటే కష్టం కాబట్టి వామప్ చేస్తూ ఉంటే రన్నింగ్ అనేది చాలా సింపుల్గా అయితే అవుతుంది, ఓకేనా గైస్? సో అదేవిధంగా మనం ఏంటంటే
చేసుకుంటే కనుక వితిన్ 3 అవర్స్లో మనం ఆటోమేటిక్గా కంప్లీట్ చేసుకుంటే, అంటే మనకి 3 అవర్స్లో మనం చేయగలిగినంత ప్రయత్నం మనం చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి బూస్టప్ అనేది అయితే వస్తుంది. మనకి ఆ 3 అవర్స్లోనే మనకి వ్యూస్ అనేది ఒక 50 లేకపోతే ఒక 20 ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా బూస్టప్ అనేది అయితే రాదు. చాలామంది అనుకోవచ్చు థంబ్నెయిల్ నుంచి అయినా సరే వీడియో వెళ్ళిపోతుందని చెప్పేసి, థంబ్నెయిల్ నుంచి అయినా సరే ఇప్పుడు వీడియో అనేది బయటికి వెళ్ళడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఈ యొక్క ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అన్నాను. ఓకేనా? సో ఇది గైస్ వీడియో అనేది మీకైతే నచ్చింది అనుకున్నా నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో డిస్క్రిప్షన్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అండ్ అంతేకాకుండా కాల్ బిఫోర్ రెడీ అవుతుందన్నమాట, మీరు నన్ను అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.